మిషన్ బహిరథ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కోట్లు అప్పు చేసినా కృష్ణానది ఒడ్డున ఉన్న ఊర్లకు నీళ్లు రావడం లేదన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టుకు 7,500 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇవ్వకుండా 90,000 కోట్లు అప్పు చేస్తారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని జాన్బహార్ దగ్గర ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని సమర్పించారు. మమ్మల్ని తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి మిషన్ భగీరథ అనే నివారణలో నాకు అర్థమైతలేదు. కేవలం నీళ్లు కాదు పైసలు తినే కార్యక్రమం చేసి అన్ని ఊర్లో నీటి కటకట నీళ్ళు వస్తున్న ఏ ఊర్లో కూడా మిషన్ భగీరథ సక్సెస్ అయి ఉంటే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామాలు ఇప్పుడు నీళ్లు రాకపోవడం ఏంటిది, కరువు ఏంటిది? ప్రజలు మీకు బాయ్ బాయ్ చెప్పి వచ్చేది లేదు, అయిపోయింది. మరి మీ పనితీరు ఇట్లుంది, ప్రజలు కూడా చాలా స్పష్టంగా అసలు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పరిపాలనలో నాశనం చేసిననే నిజంగా అంకెలతో ఇప్పుడు బయటకు వస్తున్న విషయం కూడా నివాదిస్తూ మరి జాన్పాడ్ సైతన్న సాక్షిగా వచ్చే 2 ఏళ్లలో ఇక్కడ భక్తులకి 1 కోటి రూపాయలతో వసతులు కల్పిస్తామని, అదేవిధంగా లిఫ్ట్ విషయం కానీ మరొకటి కానీ మరి అన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి గతంలో ఉన్న లిఫ్ట్లు కూడా అన్ని మరి నేను ఎమ్మెల్యే దిగిపోయినాక లిఫ్ట్లు కూడా తర్వాత వచ్చిన ఎమ్మెల్యే పట్టించుకోలేదు, పని చేయడం మానేసినాయి, లేకపోతే తక్కువ సామర్థ్యం అయిపోయింది. గతంలో ఉన్న లిఫ్ట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని మరమ్మతులు చేసి అదనపు నిధులు కేటాయించి 100% ఏదైతే దాని డిజైన్ కెపాసిటీ దాని విధంగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకుంటారని చెప్పి